Okay. Hello everyone. Hi. And firstly, chala happy. Chala roll tarvata me andar to, you know, ila kalavadam me andar gurinchi matladukodam. Asli basically chala roll ayipoyindi. Oka 1 month షూట్ చేయలేదు నేను. సో 1 month షూట్ చేయలేదు అంటే చాలా మిస్ అయిపోయాను. అండ్ షూట్ ఉంటే ఏదో ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది, ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫైనల్లీ లైవ్ చేయాలనిపించింది ఈరోజు అండ్ మీ అందరితో మాట్లాడాలని. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది యూనో మీ విషెస్ తెలియజేశారు, బోలెడని మెసేజెస్ చేశారు, అవన్నీ చదువుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా మటుకు రిప్లై చేయలేకపోయాను నేను. బోలెడని మెసేజ్లు వచ్చాయి షోస్ గురించి, ఎప్పుడు చేస్తాం, ఎప్పటి నుంచి చేస్తాను అని. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బర్త్డే విషెస్ కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు అందరూ, ఇన్స్టాగ్రామ్ పేజెస్లోంచి అండ్ అలాగే మీమ్ పేజెస్ వాళ్ళు, మీమ్ క్రియేటర్స్, ఎడిటర్స్ అండ్ అలాగే చాలామంది ఫాలో అవుతున్న వాళ్ళు, మంచి మంచి అద్భుతమైన పోస్టులు తయారు చేసి మరీ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. అటు ఇన్స్టాగ్రామ్ అనే కాదు, అటు ఫేస్బుక్, ట్విట్టర్ వీటిల్లో కూడా చాలామంది పోస్టులు పెట్టారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ యా, సో మెనీ టప్పి 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 ఎగురుతున్నాయి ఇక్కడ. అయ్యో వాట్ హ్యాపెన్. ఓ యా, సో అంటే ఇన్ని రోజులు షూట్ చేయలేదు, 1 month బ్రేక్లో ఉన్నాను, సో రెస్టింగ్ టైం. సో ఈ 1 month నాకు అసలు బోర్ కొట్టలేదు ఎక్కువగా. బట్ అంటే షూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి షూట్లోనే ఫుల్ డే స్పెండ్ చేశాను. అలాంటిది ఇప్పటివరకు ఎప్పుడు ఇంత పెద్ద బ్రేక్ తీసుకోలేదు నేను. ఫస్ట్ టైం ఇంత బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఎట్లా, హౌ షుడ్ ఐ టైంపాస్ ఎట్లా అవ్వాలి అని. బట్ మీ మెసేజ్లు చదువుతూ, ట్వీట్లు చూస్తూ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తూ టైంపాస్ అయింది. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఐ గాట్ కొన్ని యూట్యూబ్ వీడియోస్, వాళ్ళ హెడ్డింగ్లు చూసి చాలా టైంపాస్ అయింది. అంటే చాలా క్రియేటివ్గా పాపం చాలా బాగా రాశారు, క్షీణించిన ఆరోగ్యం ఇలా అలా అలా పాపం. అంటే ఆయనో ఒక న్యూస్ క్రియేట్ చేయడం అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం చాలామంది ట్రై చేశారు, చాలామంది పెట్టారు పోస్ట్. నా గురించి తెలిసిన వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, హూఎవర్ దే నో మీ వెరీ, వాళ్ళకి రీజన్స్ తెలుసు కాబట్టి మేమంతా నవ్వుకునేవాళ్ళం. బట్ పాపం నాకు అనిపించింది చాలామందికి తెలియదు కదా, సో ఇలాంటి వీడియోస్ వల్ల పాపం వాళ్ళకి కంగారు పడ్డారు చాలామంది ఏమైందని. సో బేసికల్ ఏమైందంటే నా కాళ్ళకి ఫ్రాక్చర్ టైప్స్ కింద కాళ్ళ దగ్గర అయింది. సో అది అవ్వడం వల్ల నన్ను నుంచొద్దని చెప్పారు. అంటే నుంచుంటే వెయిట్ పడుతుంది, అది బోన్ దెబ్బతింటుంది కాబట్టి నుంచోకండి అని చెప్పారు. అంటే మామూలుగానే ఏ చేతికో ఇంకెక్కడో ఏదో పాట అనుకోండి నార్మల్గా యాంకరింగ్ చేసేవాడిని, షోస్ చేసేవాడిని. బట్ మన కోతేశాలకి అటు ఇటు గెంతుతూ ఉంటాం, సో ఉన్న కూడా 2 ముక్కలు అయింది అని. అప్పటికీ పుష్ చేసుకుంటూ వచ్చాను నేను, బికాజ్ షూట్స్ ఉన్నాయి, షోస్ ఉన్నాయి, అన్నీ ఫినిష్ చేయాలని. బట్ ఇంకా కుదరలేదు, పెయిన్ ఎక్కువడంతో ఇంకా డాక్టర్లు నుంచోకూడదు, మీరు నుంచుంటే వస్తుంది, దెబ్బ తగిలింది కదా అక్కడ కాలికి, షూట్లో తగిలింది నా కాలుకి దెబ్బ తగిలింది. మరిన్ని విషయాలు, విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.